టాలీవుడ్లో ఏదో రకంగా నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచే పేరు రేణుదేశాయ్. చాలా ఏళ్లుగా ఆమె వెండితెరకు దూరమైనా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆమె దగ్గరగానే ఉన్నారు. సామాజిక రాజకీయ అంశాలపై సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన వైఖరిని స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్రహీరో పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో ఆమె పూణేలో ఉంటున్నారు. తన ప్రేమకు సంబంధించిన తాజా అప్డేట్ ఇచ్చారు ఆమె. 3 ఏళ్ల క్రితం తను 2వ పెళ్లి చేసుకోబోతున్నట్టు రేణు ప్రకటించడం పవన్ అభిమానులు ఫైర్ కావడం తెలిసిందే. తన వ్యక్తిగత జీవితంలో వాళ్ళ జోక్యం ఏమిటని పవన్ అభిమానుల గురించి సోషల్ మీడియాలో రేణు ఆగ్రహం వ్యక్తం చేయడం నిన్న మొన్నటి సంగతుల్లా వాటిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆ తర్వాత 2వ పెళ్లి ఊసే లేదు. ఇదిలా ఉండగా తన అధికారికంగానే ప్రేమలో పడ్డానంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. రేణు ప్రేమలో పడ్డ ఆ ప్రాణి పేరు ప్లూటో. ఇంతకు ఆ ప్లూటో ఎవరు, ఏమిటి అనే ప్రశ్నలు బాణాల్లో దూసుకొస్తున్నాయా? ఆ వివరాల్లోకి వెళ్తే ప్లూటో అంటే ప్రాణి అన్నామే తప్ప మనిషి అని మాత్రం చెప్పకపోవడం గమనించాలి. ప్లూటో అనే కుక్కపిల్లతో తను ప్రేమలో పడినట్టు సోషల్ మీడియా ద్వారా రేణు వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ప్రముఖ నటి అక్కినేని అమల మాదిరిగానే రేణు కూడా జంతు ప్రేమికురాలన్న విషయం తెలిసిందే. రేణు ఇంట్లో పిల్లలతో పాటు కుక్కలు కూడా ఉన్నాయి. తన ఇంట్లో జంతువుల గురించి రేణు వినూత్నంగా తన అభిమానులకు పరిచయం చేస్తూ ఇందులో భాగంగానే ప్లూటో గురించి చెప్పడం జరిగింది.